బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యం కొనసాగుతుంది తొలి వన్డేలో లిటన్ దాస్ స్టన్నింగ్ క్యాచ్ కు వెనుదిరిగిన విరాట్ రెండో వన్డేలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడడంతో ఓపెనర్ గా అవతారమెత్తిన విరాట్ కోహ్లీ అంచనాలను అందుకోలేకపోయాడు వన్డే క్రికెట్ లో ఎనిమిదేళ్ల తర్వాత ఓపెనింగ్ చేసిన విరాట్ దారుణంగా విఫలమయ్యాడు రెండు వందల డెబ్బై రెండు పరుగుల భారీ లక్ష్య చేదనలు శిఖర్ ధావన్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన విరాట్ తొలి బంతి బౌండరీకి తరలించి మంచి టచ్ లో కనిపించాడు కానీ ఎబడాట్ హుసేన్ వేసిన రెండో ఓవర్ లో క్లీన్ బౌల్డ్ ఈ ఓవర్ బంతిని షార్ట్ బాల్ గా అది బ్యాట్ అంచుకు తగిలి వికెట్లను గీరాటేసింది దాంతో సంతోషానికి హద్దు లేకుండా పోగా విరాట్ నిరాశగా పెవిలియన్ చేరాడు అయితే కోహ్లీ వైఫల్యంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు ఓపెనింగ్ చేయడం అంటే మూడో స్థానంలో వచ్చి నెమ్మదిగా ఆడుతూ సెంచరీలు చేసినట్లు కాదని కొత్త బంతితో వచ్చే పేజ్ ను ఎదుర్కోవాలంటే క్వాలిటీ ఉండాలని కామెంట్ చేస్తున్నారు ముఖ్యంగా రోహిత్ శర్మ అభిమానులే విరాట్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు ఓపెనింగ్ చేయడం టీ తాగినంత ఈజీ కాదని ఓపెనర్ గా ఎలా ఆడాలో రోహిత్ ని చూసి నేర్చుకోవాలని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు